हाय फ्रेंड्स, ना पेर चंदू, चैनल पेर चंदू टेंपल ट्रैवलर। ई रोज नेनु मीकु आंध्र प्रदेश राष्ट्र चित्तूर जिल्ला लो उन्ना कानिपाक विनायकुडि गुडि अयिते इप्पुडु मीकु चूपिस्तुन्नानु। इदि कानिपाकं, इगो एंट्रेंस। इदि हिंदुवुलु एलांटि शुभ कार्यालु चेयालनुकुन्ना मोदटिगा पूजिंचेदि विनायकुनिकि। వినాయకుడిని పూజిస్తే శుభం కలుగుతుందని నమ్మకం హిందువులకి। కాణిపాకంలో ఉన్న వినాయకుడు ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించలేదు, ఆయనే స్వయంభుగా వెలిసారు, అందుకే ఇక్కడ వినాయకుడిని స్వయంభు అంటారు। ఇప్పుడు మనకి ఎదురుగా కనబడుతున్న గుడి అయితే వరదరాజ స్వామి వారి ఆలయం। ఇది ఈ ఆలయానికి చరిత్ర అయితే ఏమందంటే అప్పటిలో సర్పయాగం అయితే చేశారు। సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ రాజు కళ్ళలోకి వచ్చి ఇక్కడ గుడి కట్టియమని చెప్పని చెప్పడంతో ఆ రాజువారు అంటే ఇక్కడ గుడి అయితే కట్టారు। ఇప్పుడు మనకి కాణిపాకం గుడికి మనకి ఎడమ చేతి వైపు ఉంటుంది గుడి, ఎంట్రన్స్ లోనే ఉంటుంది। ఇదైతే మనం చూస్తున్నాం కదా, గుడి అయితే ఇదేనే, ఇదో ఎంట్రన్స్ ఇది। ఈ గుడి నిర్మాణం అయితే మనకి 11వ శతాబ్దంలో చోళరాజులు గుడిని నిర్మించారు। ఇక్కడ వినాయకుడు అంతకంత రోజు రోజుకి అంతకంత పెరుగుతూ ఉంటాడు। దీనికి నిదర్శనమే 50 సంవత్సరాల క్రితం స్వామివారికి వెండి కవచం చేశారు, అది ఇప్పటికీ సరిపోవటం లేదు। స్వామివారి గుడి ఈ బావిలో ఎలా వెలిసిందని ఒక కథనం అయితే ఉంది। ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉండేవారు, బావిలో నీరు తోడుకొని ఇక్కడైతే వ్యవసాయం చేసేవాళ్ళు। ఆ బావి అనేది వెండిపోయింది, ఎండిపోవడంతో దాన్ని ఇంకొద్దిగా లోడారు। లోడినప్పుడు అంటే గడ్డపారకి ఒక రాయి అయితే తగిలింది, ఆ రాయి తగలంటూనే మొత్తం అంటే రక్తం వచ్చేసింది, మొత్తం రక్తం ఊరినట్టు అయిపోయింది। ఏంది అని చెప్పని వాళ్ళు జాగ్రత్తగా దాన్ని పక్కకి తుడి చూస్తే అక్కడ స్వామివారి విగ్రహం కనపడింది। ఇదే విషయం ఊర్లో ఉన్న ప్రజలందరికీ చెప్పడంతో అందరూ అక్కడికి వచ్చి అక్కడ పూజలు చేశారు। ఇక్కడ మరొకటి ఏంటంటే కిందకి ఎంత లోడినా కానీ స్వామివారు తుది అయితే కింద కనపడలేదు, అందుకని స్వామివారు అలాగే ఉండి చేశారు, బావిలోనే ఉండిచ్చి ఇప్పటికీ బావిలోనే ఉండి పూజలు అయితే చేస్తున్నారు, ఇప్పటికి కూడా అలాగే పూజ చేస్తున్నారు, బావిలోనే ఉంది। ఈ నీరు అయితే ఎప్పటికీ ఎండిపోదు, ఆ నీరునే తీర్థంగా కూడా ఇస్తున్నారు మనకి గుళ్ళో। ఇదిగోండి మనం వచ్చేసాము, కనపడుతుంది కదా, ఈ మార్గం అయితే మనకి ఇక్కడి నుంచి పోయేదానికి అభిషేకం అని చెప్పని ఒక క్యూ అయితే ఉంది, చూస్తున్నారు కదా ఎడమ చేతి ఈ క్యూ అయితే అభిషేకానికి, దీనికంటూ టికెట్ ఒకటి ఉంది, అది రేట్లు అయితే ఇప్పుడైతే పెంచున్నారు, ఈ కనపడుతుంది కదా, ఇది మొత్తం ఏంటంటే అభిషేకానికి డైరెక్ట్ ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోవచ్చు। మామూలుగా వచ్చిన ప్రజలు మామూలు ఉచిత దర్శనం అయితే మీకు చూపిస్తాను, చూస్తున్నారు కదా, ఇటు లాస్ట్కి వెళ్తే మనకి స్నానం చేయడానికి వదులు ఏమి ఉన్నాయి, తల్లెళ్ళకి అటు అటు వెళ్ళాలి, మనకి ఎదురు కనపడుతుంది కదా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాగా, ఉచిత దర్శనానికి అయితే ఆ పైనుంచి వెళ్ళాలి। ఆ వెళ్ళడానికి కూడా మనకి చూపిస్తాను రూట్లు ఎలా ఉన్నాయో, మనకి ఎడమవైపు కనపడుతున్న క్యూ అయితే అది శీర్ష దర్శనం, 100 రూపాయలు అది ఆ దర్శనానికి అయితే, చూడండి వాళ్ళు క్యూలో ఉన్నారు, దగ్గరగా ఉంటుంది అదైతే। ఉచిత దర్శనం అయితే ఎదురు నేరుగా వెళ్ళాలి, కనపడుతుంది బోర్డు, అక్కడి నుంచి కుడివైపుకి వెళ్ళాలి, చూపిస్తాను అది కూడా, కనపడుతుంది కదా మనకి, ఇదైతే క్యూ ఇక్కడి నుంచి ఉచిత దర్శనానికి వెళ్ళేది, అక్కడి నుంచి క్యూలో వెళ్ళాలి మనం లోపలికి, చూస్తున్నారు భక్తులు వెళ్తూ ఉన్నారు లోపలికి వెళ్ళి క్యూ పద్ధతిలో లోపల నుంచి ఎలాగా వెళ్ళాలి, వేరే బ్రిడ్జ్ ఉంది మనకి, ఆ బ్రిడ్జ్ ద్వారా లోపలికి వెళ్ళాలి దర్శనానికి, ఉచిత దర్శనం అదైతే। మనకి ప్రసాదాలు అవైతే గుడి
వెనక భాగం అయితే మనం బయటకు వచ్చే దారిలో అయితే మనకి ఉంది, కనపడుతున్నాయి కదా ఈ మొత్తం లడ్డు ప్రసాదాలు వచ్చాయి. మనకి గోపురం కనపడుతుంది, ఇది బయటకు వచ్చే దారి గుళ్ళో నుంచి. ఇది గుడి వెనక సైడ్ భాగం. ఇక్కడ స్టాల్ అయితే ఉంది, అగరబత్తులు మనకు కావాల్సినవి మొత్తం అవి ఎక్కే పూజకు సంబంధించిన అంగడి అయితే ఒకటి ఉంది స్టోరు. ఇక్కడ మొత్తం ప్రసాదాలు ఇస్తారు మనకి. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది వెనకాలని. ఇదిగోండి ఇప్పుడైతే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కడుతూ ఉన్నారు ఇంకా. ఇది గోశాల, ఆవుకి మనం ఏమన్నా గడ్డి అవ్వాలంటే అక్కడ పెడతాము, అక్కడ అమ్ముతూ ఉంటారు గోగు పెట్టేదానికి. ఇదిగోండి ఇది వెనక సైడు, ఇది రథం. రథం మీకు కనపడుతుంది కదా, క్లోజ్ చేసింది మొత్తం, కప్పేస్తున్నారు రేకులతో. ఇది రథం. మనకి వినాయక చవితి అప్పుడు ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ, సోమవారం ఈ ఉత్సవం జరుగుతుంది. ఇదిగోండి రథం, ఇది అయితే మొత్తం కప్పేస్తున్నారు మొత్తం రేకులతోటి. మనకి ఇలాగే ఇక్కడ శివాలయం కూడా ఒకటి ఉంది, శివుని గుడి, అది కూడా చూపిస్తాను. ఇది రథం మొత్తం కప్పేస్తున్నారు. ఈ పక్కనే అయితే మణికంఠేశ్వర స్వామి గుడి అయితే ఉంది, శివాలయం ఇది శివుడిది. ఇదిగోండి ఇక్కడైతే పెద్ద పార్కు కూడా ఉంది. ఇక్కడ మొత్తం విగ్రహాలు అయితే పెద్ద పెద్దవి, చాలా పెద్ద విగ్రహం ఉంది శివుడిది. శివుడిది ఉంది, వినాయకుడి ఉంది, అమ్మవారిది ఉంది, చూపిస్తాను. లోపలైతే లోపల మన తీసేదానికి వీడియో తీసేదానికి అయితే వాళ్ళు అలవ చేయట్లేదు, లోపల వాళ్ళు పాడుకున్నారంట, వెలం పాట పాడుకున్నాము మేము, లోపలైతే అలవ చేయమని చెప్పని అన్నారు. ఇక్కడ వీడియో తీస్తుంటే బయటకు పంపించేశారు. ఇదిగోండి మనకి ఎదురుగా బోర్డు కనపడుతుంది, అలా అయితే ఫొటోస్కి వాటికి వాళ్ళు వేలం పాడి వాళ్ళైతే ఎవరిని ఫోటోలు తీయటం లేదు ఇక్కడ, వాళ్ళ వరకే తీస్తున్నారు ఫోటోలు. ఇదిగోండి బయట నుంచి తీస్తున్నాను. శివుడి విగ్రహం చాలా పెద్దది, అలాగే వినాయకుడి విగ్రహం కూడా ఉంది, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను. మనకి ఎదురుగా అయితే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు చూడండి, మీరు చూడొచ్చు చాలా పెద్దది. అలాగే శివుని విగ్రహం కూడా చాలా పెద్దది, నంది కనపడుతుంది కదా, పెద్ద నంది అది. శివుని విగ్రహం అయితే ఇది పెద్దది, జూమ్ చేసి చూపిస్తాను మీకు. అలాగే మీకు గుడి అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. వినాయకుడి గుడి అయితే ద్వారం ముందుకి ముందు మనం అయితే కోనేరు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడికి చాలామంది భక్తులు తిరుపతి వచ్చి తిరుమల దర్శనం అయిన తర్వాత ఇక్కడికి చాలామంది అక్కడి నుంచి ఇక్కడికి దగ్గరే కాబట్టి కాణిపాక వినాయకుడిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు చాలామంది. అంతేకాకుండా తిరుమల నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మనకి బస్ అయితే ఉంటుంది. ఇదిగోండి కోనేరు మొత్తం వ్యూ ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందని. లోపల అక్కడ చూపిస్తాను నేను మీకు దగ్గరికి వెళ్ళి, కొనే దగ్గరికి వెళ్ళి గుడి ప్రాంగణం మొత్తం చూపిస్తాను ఒకసారి. వచ్చి అందరూ భక్తులు అయితే ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా వీడియో చూడడం కాదు, మీరు రియల్గా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే మీకు ఆ అనుభూతే వేరు. ఓకే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.